మంత్రి గారు మాట్లాడుకుని ఈ బాత్రూమ్ లో తొంగి చూశారు. ఈ బాత్రూమ్ లో నెక్కి లోపల దాంగిపోయినాడు అనమాట. ఎవరు ఎవరికి బుల్లెట్ తీస్తారో, మా బాస్ నాకు దించుతాడో, లేకపోతే తెలుగుదేశం పార్టీకి హోల్సేల్ గా తీస్తాడో 2024లో చూద్దాం. సరే అట్టేనబ్బా, దానికి కూడా నేను ఒప్పుకుంటున్నాను కదా, వీడికి బలమైన నమ్మకం కదా, ప్రగాఢమైన నమ్మకం కదా అనిల్ కుమార్ యాదవ్ కి జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ దింపాడని. ఒప్పుకో మనం, నేను విసిరిన ఛాలెంజ్ అయిపోయింది కదా, సింపుల్ కదా, ఒప్పుకో మనం. ఏడు అయిపోయినోడిని రాసుకుంటున్నారు కదా నిన్నటి నుంచి, పాపం సొందరు లేకుండా పాపం వాళ్ళకి వ్యూస్ రావు. ఏపీఎన్ వాళ్ళకి వేరే వాళ్ళ పేర్లు రాస్తే వాళ్ళకి డబ్బులు కావాలా? ఎత్తిపోయిన బిషాన్ ఎత్తేసినట్టున్నారు ఛానల్. లక్ష వ్యూస్ కావాలంటే అనిల్ కుమార్ యాదవ్ మీద వేస్తే చూస్తారు కాబట్టి సేలబుల్ యాక్టర్స్ అయ్యారనమాట, సేలబుల్ పీపుల్. నేను కానీ కొంతమంది నాన్నని కానీ మా రోజమ్మ కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ మమ్మల్ని తెస్తే పాప తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా జోషిగా చూస్తారు కాబట్టి ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, యూట్యూబ్ టీఆర్పీస్ పెరుగుతాయి కాబట్టి వీఆర్ సేలబుల్ పీపుల్. ఈ పిల్లి ఈ సిల్లీ బచ్చా, ఈ హాఫ్ బచ్చా, ఇది వేస్ట్ గార్డ్ అయితే వీడి మీద ఎందుకు రోజు ఏబిఎన్ కానీ ఏబిఎన్ ఆల్టర్నేట్ డే ఎందుకు వేసుకుంటున్నారబ్బా చెప్పండి. ఏబిఎన్ ఛానల్లో వారానికి 3 సార్లు నేను దర్శనమిస్తున్నా, 3 టైమ్స్. లోకేష్ పేరు వేస్తారో లేదో నాకు తెలియదు కానీ ఏదే పులికేసి పేరు ఉంటుంది. నేను లేకుండా పాపం వారంలో అనిల్ కుమార్ యాదవ్ ఏబిఎన్లో టీవీఎఫ్ లేకుండా అసలు వాళ్ళకి గడవదు, ఏం చేస్తాం? దే నీడ్ వ్యూస్. మీకు వ్యూస్ కావాలంటే అనిల్ కావాలి, కాబట్టి అనిల్ మీద ఏదో ఒకటి రాస్తే నచ్చుతుంది. జగన్ గెంటేశాడు, తరిమేశాడు, ఉంటే ఉండు వెళ్ళిపోదు అని చెప్పాడు అంటేనే వాళ్ళకి కావాలి. నా వల్ల 4 రూపాయలు వాళ్ళకి వస్తుంది అంటే అది కూడా సంతోషమే. నా శత్రువు కూడా బాగుపడుతున్నాడు, నా వల్ల టీఆర్పీస్ వస్తున్నాయి, యూట్యూబ్ ఛానల్ 4 డబ్బులు వస్తున్నాయి అంటే మంచిదే. భగవంతుడు వాళ్ళని చల్లగా చూడుగాక. పాపం నిన్నే రాత్రి హఠాహుట్టు నా 4.5 సంవత్సరం తర్వాత నారాయణ గారిని పాపం అనౌన్స్ చేసినట్టున్నారు. మా నారాయణ గారు ఇప్పుడే రేపెట్టా 150 కోట్లు కావాలని కూడా పాపం ఇప్పుడే ఎవరో చెప్తున్నారు. అప్లికేషన్ ఫామ్ కి 10,000, రిజిస్ట్రేషన్ కి 1,000 రూపాయలు స్టార్ట్ చేసిండు. 150 కోట్లు కావాలి కదా, కనీసం ఒక 5 లక్షల పిల్లల మీద, 5 లక్షల కుటుంబాల మీద 10,000 రూపాయలు అప్లికేషన్ ఫామ్ కి 10,000 అంట, రిజిస్ట్రేషన్ కి 1,000 రూపాయలు అంట. అంటే మా నాయన ఒకవేళ ఓటుకి 5,000 రూపాయలు చేయాలనుకో, 5 లక్షల మంది 5 లక్షలు x 10,000, సో 5 లక్షలు x 5,000 మధ్య తరగతి కుటుంబాల మీద జవరేయటం, ఇంకొక 5,000 రూపాయలు జోరు తెచ్చుకోవడం. ఎలక్షన్లు కూడా వీళ్ళు ఎలక్షన్లు సాగు చెప్పి ఫీజులు పెంచేసి ఇంకా 4 రూపాయలు లాభమే, ఇలా నష్టమే కనిపించట్లేదు వీళ్ళు కూడా. దీని గురించి కూడా మా పులికేసి 2 లక్షల మంది మీద భారం మోపుతున్నారే అని దీని గురించి కూడా మాట్లాడితే ఇది నేను చెప్పేది కదబ్బా. ఎవరైనా ఇక్కడ నారాయణ కాలేజీలో చదువుకున్నాను పోయి అప్లికేషన్ ఫామ్ తెచ్చుకోవాలంటే 10,000 అంట, రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 1,000 రూపాయలు అంట. అప్లికేషన్కి 10,000 ఏంటబ్బా, దీన్ని ఏమంటారబ్బా? దీన్ని దోపిడీ కదా, దీన్ని ఏమంటారు, దీన్ని దోపిడీ కాదా? ఆ డబ్బులే కదా రేపు 2024లో ఈ సిల్లీ బచ్చా మీద, ఈ ఆఫ్ బచ్చా మీద ఖర్చు పెట్టాలని చూస్తున్నారు. కాబట్టి 150 కోట్లు ఒక అభ్యర్థి మీద పెట్టే వాళ్ళు ఆడు సిల్లీ బచ్చానో హాఫ్ బచ్చానో ఎంత సమర్థుడో ఎంత బలవంతుడో జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు, ఇంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో హైయెస్ట్ స్టేక్ నెల్లూరు సిటీ మీద ఖర్చు పెడుతున్నారంటేనే అనిల్ కుమార్ యాదవ్ బలవంతుడా బలహీనుడా ఇంకొకటే అన్నది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. కాబట్టి నా ఛాలెంజ్ ఎలాగో తీసుకోలేకపోయావు, నీ నామకరణం లోకేష్ నవ్వు రాకపోయినా ఎలా నవ్వాలి అని ట్రైనింగ్ తీసుకునేదానికి అసలు మధు ఫిలిం షాక్ట్ ఉంది వాళ్ళ పరిస్థితి. పాపం నువ్వు వేసిన కులు జోక్కి పాపం మా సుల్లన్న చేయి పెట్టుకుని మరీ నవ్వుతున్నాడు. పాపం ఏం చేయాలి, బాధ అతని బాధ. వాళ్ళ పరిస్థితులు అట్టున్నాయి, కొందరేమో తలం చేస్తున్నాడు, పెద్ద పెద్ద కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరూ తలం చేసింది ఇందిరమ్మకి కర్మ, దాన్ని కూడా సక్రమంగా చదవలేక ఒకసారి పొరపాటు అంటారు, 2 సార్లు ఏదో సరైన ప్రతి మీటింగ్కినా ఇందుకు నేను చెప్తుంది గ్రామ సింహాన్ని తోకబెట్టుకొని గోదావరి ఇది నెట్టారా నాయన వాడిని పట్టుకొని, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అయ్యేదే.
నలభై సంవత్సరాలు రాజకీయ చరిత్రలో ఉన్న వాళ్ళు, 5 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళు, మంత్రులుగా చేసిన వాళ్ళందరూ కూడా ఈ వెనకాల తిరిగి, ఇతని వెనకాల తిరిగి, ఈ మాలోకం, ఈ ఎరు పుష్పం వెనకాల తిరిగి పరిస్థితులు ఎట్టున్నా చూశారు కదా. ఇది వాడి పరిస్థితి. ఫస్ట్ నువ్వు ఒకసారి ఉంది చల్ ఆవా స్పీకర్ కయా అనేది ఒక సినిమాలో డైలాగ్ ఉందట. ఫస్ట్ నువ్వు కనీసం మినిమం బేసిక్స్ ఒక స్పీచ్ ఇస్తే ఒకటో రెండో తప్పులతో బయటపడేటట్టు ఫస్ట్ స్పీచ్ థెరపీ తీసుకో. చంద్రబాబు నాయుడు అన్నీ చేశాడు కానీ వీడికి స్పీచ్ థెరపీ నేర్పెట్టావు మంచి పేరు. ఇట్లా మాట్లాడే అతను నన్ను సిల్లీ బచ్చా, హాఫ్ బచ్చా, హాఫ్ నాలెడ్జ్, ఈయనకి ఏ నాలెడ్జ్ ఉందో అర్థం కాదు. అసలు బిడ్డను పెట్టుకొని అక్షరాభ్యాసం చేశారు, తప్పులు తప్పులు రాయించే ఈ ఫుల్ నాలెడ్జ్ గాయ. ఎర్రి పుష్పం నువ్వు పులికేసి కూడా కాదు. పులికేసి ఎన్ని పేర్లు నీక. కాబట్టి నేను విసిరిన ఒక ఛాలెంజ్, నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలా, నన్ను ఓడగొట్టినా పర్వాలా, 2024 నేను అడుగు పెడతా నీ పరిస్థితి ఏంటి, నన్ను ఆపితే నేను ఇలా రాజకీయాలను చూడమని చెప్పాను. లేదు, నేను ఆరోజు చెప్పా నువ్వు ఛాలెంజ్ తీసుకోకపోతే నువ్వు లోకేష్ కాదురా నాయన, నువ్వు పులికేసని ఒప్పుకోవాల్సిందని చెప్పా. దానికన్నా కట్టుబడిపోయి దాంట్లో మాత్రం అబ్బా మనోడు సూపరా, నేనెందుకు లోకేష్ అవుతాను స్వామి, నేను పులికేసినే, నేను పులికేసినే, నేను పులికేసినే అని డిసైడ్ అయిపోయి ఉన్నాడు మనోడు. కాబట్టి దీంతో పాటు ఇంకొకటి ఎక్స్ట్రా ఎర్రి పుష్పం అనే నామకరణం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ టికెట్ ఇంకొక 5 కోట్లు పేద 50 కోట్లు పెట్టి దాన్ని పంచుతాడు అంతే కదా. మళ్ళీ ఫీజులా 30,000 20,000 పెంచుతారు కదా, మళ్ళీ అదే పెంచుతున్నా. ఆ 150 కోట్లు 5 లక్షల కుటుంబాన్ని నష్టపరచడం తప్పింకే ఉంది. అసలు దానికి సమాధానం చెప్పాలా లోకేష్? ఈ 5 లక్షల పిల్లలు అడ్మిన్ ఈ డబ్బులు దోపిడీ మీద సమాధానం చెప్పకూడదు. ఏం లేదా ఎందుకు తెలుసు, ఒకటి ఒకటి వేసారా? సరే అదట్టనే ఇటు మనోడు ఆ పేరు చెప్పి దండేస్తున్నాడు అంటే 2 కోట్ల రూపాయలు అందరికీ ఫోన్ చేసి లచ్చేయండి 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 గురే ఈ దోపిడి ఏంటి, నువ్వు గమ్ముడు నాయన, నువ్వు స్టేట్ పో కావాలంటే తప్పేమంది బూతులు ఏం మాట్లాడలేదు కదా, నేను నిజమే కదా మాట్లాడారా, మనోడు దండేస్తున్నాడంట టగటక అంట. ఫోన్ చేసి అన్న లక్షండి 50,000 ఇండి లాస్ట్ 10,000 అయింది అన్న మా లొకేషన్ అని చెప్పి మనోడు దండకం మొదలు పెట్టాడు. ఇదేంద్ర దండకం మొదలు పెట్టాడు. ఇంకా మన ఆయన కార్యక్రమం చేసేటప్పుడు అదంతా జోబులో పెట్టారు. మన వాళ్ళకి పాదయాత్ర అన్నా, కోవిడ్ వచ్చినా, విపత్తు వచ్చినా క్యాష్. ఎవరికైనా విపత్తు వస్తే నష్టపోతారు మామూలుగా, మన వాళ్ళకి క్యాష్. ఎందుకంటే ఫోన్ చేసి అబ్బాయి 10 రూపాయలు ఖర్చు అయితే అన్న 100 రూపాయలు ఖర్చు చెప్పింది, ఒక 1,50,000 ఒక 50,000 5,000 10,000 అని. మా నారాయణ గారికి ఎలక్షన్లో మా నారాయణ గారు వ్యాపారస్తుడు వ్యాపారస్తుడు అర్థమైంది. పోటీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 2 సార్లు శాసనసభ్యుడు అంటే ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యా, దొడ్డిదారిన నాయన అధికారాన్ని అడ్డు పెట్టుకొని మంత్రి కాలని. ఈ సిల్లీ బచ్చా, ఈ హాఫ్ నాలెడ్జ్ బచ్చా ఆపురా, ఈ 2024 అని చెప్పా, దాన్ని తీసుకో ధైర్యం ఉంటే అది తీసుకునే చేత కాదు. ఏం రా స్వామి నువ్వు ఏంది ఇది? ఒక నిమిషం పేపర్ చూసుకుంటా, పేపర్ చూసి చదవటం వల్ల తప్పులే. ఎందుకంటే స్థానిక సమస్యలు, స్థానిక ఇవన్నీ కూడా అక్కడ స్థానిక నాయకులు ఇస్తారు, రాసుకుంటారు, దాన్ని ఒకసారి బుల్లెట్ పాయింట్స్గా చూసుకుంటారు, లేదా జాతకాయకపోతే అయినా సరే లేదంటే చదువుతారు. ఓకే పర్లే,
మనకి రైతుల గాయాలపైన కారం జల్లుతున్నాడు అనేది కూడా స్పష్టంగా తెలియక, ఎందుకంటే రైతులు సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు కాబట్టి అది చెప్పలేక ఏదో ఒకటి ఆ రాగన్ శర్మను ఇంకోటి రాసింది దాన్ని కూడా సరిగ్గా చదవలేదు. ఆ వెనకాల పాప మా సునీల్ అన్న నవ్వలేక నేను చెప్పాను కదా పక్క జిల్లాకి మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఇంకో ఫిలిం ఇన్స్టిట్యూట్లో రద్దీ విరిగిపోయిందంట. కారణం ఏంటంటే ఈయన నెల్లూరు జిల్లా వచ్చాడనుకో ఒంగోలు జిల్లా వాళ్ళందరూ ట్రైనింగ్కి పోతున్నాను హావభావాలు నేర్చుకునే దానికి. మా నాయన వేసే కుల్లి జోకులకి నవ్వితే మళ్ళీ ఏమవుతుందో లేకపోతే ఎట్ట హావభావాలు పెట్టాలో అర్థం కాక ట్రైనింగ్ తీసుకుంటున్నానంట. అంటే కడుపులో నవ్వు వస్తున్నా నవ్వు అప్పుడు 25,000 పెంచండి అండి ₹250 కోట్లు వచ్చా వంద ఖర్చు పెట్టా 150 జోబులు వేసుకున్నా. బిజినెస్ మ్యాన్, టిపికల్ బిజినెస్ మ్యాన్ అది.